యాడింగ్ ఫంక్షనాలిటీస్ యూజింగ్ మాడ్యూల్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మాడ్యూల్స్ తో సుపరిచితులం అవుదాం. బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూళ్ల గురించి నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నది ఉబంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 888 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. ద్రుపల్ వెబ్సైట్ కి ఒక కొత్త లక్షణాన్ని చేర్చడానికి లేదా విస్తరించడానికి మాడ్యూల్స్ మరియు థీమ్స్ ప్రధాన మార్గము. ద్రుపల్ సంపూర్ణ కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అందిస్తుంది, అయితే అప్పుడప్పుడు మనకు ఇంకా ఎక్కువ పరికరాలు కావలసి ఉంటుంది. ఈ సందర్భంలో మాడ్యూల్స్ పనికొస్తాయి. మాడ్యూల్స్ ద్రుపల్ వెబ్సైట్ కి లక్షణాలను జోడిస్తాయి. ద్రుపల్ లో 3 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. కోర్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ద్రుపల్ తో అప్రమేయంగా వస్తాయి. వీటిని ఆఫ్ చేయగలం, కానీ ఊరికే వెబ్సైట్ కోర్ క్షేత్రానికి FTP ఉపయోగించి వెళ్లవద్దు. అక్కడ ఉన్న మాడ్యూల్స్ ని తొలగించవద్దు. అవి ద్రుపల్ వెబ్సైట్ ని అప్డేట్ చేసినప్పుడు పునఃస్థాపించబడతాయి. కోర్ మాడ్యూల్స్ ద్రుపల్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటీ కొరకు తయారు చేయబడినవి. తర్వాత కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్స్ చూద్దాం. మనం ఇంతకు ముందే ఒక మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేశాం. ముందే డెవెల్ ని ఇన్స్టాల్ చేశాము. కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్ ని సంఘంలో ఉన్న ఎవరో ఒకరు దోహదం చేసి ఉంటారు, మరియు అది drupal.org వద్ద అందుబాటులో ఉంది. చివరి మాడ్యూల్ రకం కస్టమ్ మాడ్యూల్. మన ప్రాజెక్ట్ కి కావలసిన నిర్దిష్ట ఫంక్షనాలిటీ కస్టమ్ మాడ్యూల్లో ఉంటుంది. ఈ మాడ్యూల్ ఇంతవరకు అందుబాటులో లేదు. ఎవరు ఇలాంటిది ఆలోచించలేదు, అంటే దీనిని మనం స్వయంగా నిర్మించుకోవచ్చు లేదా ఇంకొకరి నుండి కొనుగోలు చేయవచ్చు. ద్రుపల్ కోసం ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. drupal.org వద్ద ఇప్పటికే 32,458 మాడ్యూల్స్ ఉన్నాయని చూడగలరు. మాడ్యూళ్లు రకరకాల పనులు చేస్తాయి. ఒక మాడ్యూల్ కంటెంట్ టైప్ కి ఫీల్డ్ ని చేరిస్తే ఇంకొకటి పూర్తిగా ఒక ఓటింగ్ సిస్టమ్ ని మన వెబ్సైట్ కు చేర్చవచ్చు. అయితే మనం ఉపయోగిస్తున్న ద్రుపల్ వర్జన్ కి సరిపడే మాడ్యూల్ ని మాత్రమే వాడగలం. అందుకే మన మాడ్యూళ్లను drupal.org/project/modules వద్ద ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ చేసినప్పుడు వాటి ప్రసిద్ధికనుగుణంగా ఒక జాబితా నిర్మించబడుతుంది. మొదటి 3 లేదా 4 పేజీలలో చాలా పాపులర్ మాడ్యూల్స్ కనిపిస్తాయి, అంటే అవి వేరే మాడ్యూల్స్ కన్నా అధికంగా ఉపయోగించబడినవి మరియు తరచుగా ఉపయోగించబడేవి అని అర్థం. క్లుప్తంగా చెప్పాలంటే మాడ్యూళ్లు ఫీచర్లను చేరుస్తాయి, మరియు ఎన్నో మాడ్యూళ్లు drupal.org లో ఉచితంగా ఉన్నాయి. ముందే తయారు చేసిన వెబ్సైట్ ని తెరుద్దాం. ఎక్స్టెండ్ పై క్లిక్ చేసి క్రిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ అప్రమేయంగా ద్రుపల్ తో వచ్చే మాడ్యూల్స్ ఉన్నాయి, కానీ అవి ఆన్ చేసి లేవు. బుక్ మాడ్యూల్ ని ఎనేబుల్ చేద్దాం. క్రిందికి స్క్రోల్ చేస్తే ఫోరం మాడ్యూల్ కనిపిస్తుంది. దానిని కూడా ఆన్ చేద్దాం. మనం 2 విభిన్న మాడ్యూళ్లను ఒకేసారి ఆన్ చేయగలం. క్రిందికి స్క్రోల్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ 2 వేరే రకాల మాడ్యూళ్లు, అయితే అవి 2 సరికొత్త కంటెంట్ రకాలను క్రియేట్ చేయగలవు మరియు ద్రుపల్ ని విస్తరించి అందులో మరిన్ని ఫంక్షనాలిటీలను చేర్చగలవు. అవి మాడ్యూళ్లు అయినప్పటికీ ద్రుపల్ మాడ్యూల్స్ వేరే పనులను నిర్వహిస్తాయి. మీరు మీ వెబ్సైట్ కు కావలసినప్పుడు కొత్త ఫీచర్లను జోడించాలంటే, ఎక్కడైతే అది ఒక కొత్త ఫంక్షనాలిటీ కావచ్చు లేదా ఒక ఫీల్డ్ టైప్ కావచ్చు, ద్రుపల్ కోర్ ని విస్తరించేందుకు ఒక మాడ్యూల్ ని చేర్చగలరు. ఇప్పుడు స్ట్రక్చర్ మరియు కాంటెంట్ టైప్స్ పై క్లిక్ చేయగలరు. మనకు 2 కొత్త కాంటెంట్ టైప్లు బుక్ పేజ్ మరియు
ఫోరం టాపిక్ కనిపిస్తున్నాయి. కాంటెంట్ మరియు యాడ్ కాంటెంట్ పై క్లిక్ చేసి బుక్ పేజ్ కాంటెంట్ టైప్ కి చెక్ వేయండి. బుక్ పేజ్ మన సైట్ పై అధ్యాయాలు, నావిగేషన్లు మరియు మనకు కావలసిన చోట పెట్టగలిగే బ్లాక్ తో సహా ఒక పూర్తి బుక్ ని సృష్టిస్తుంది. బుక్ పేజ్ పై క్లిక్ చేయండి. టైటిల్ ని అవర్ డ్రుపల్ మాన్యువల్ అని టైప్ చేద్దాం. బాడీలో దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ డ్రుపల్ మాన్యువల్ టైప్ చేద్దాం. మన పబ్లికేషన్ సెట్టింగ్స్ లో న్యూ సెట్టింగ్ ఉంది. బుక్ అవుట్లైన్ పై క్లిక్ చేసి నన్ ని క్రియేట్ అ న్యూ బుక్ కి మార్చండి. తర్వాత సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ చైల్డ్ పేజ్ పేరుతో ఉన్న కొత్త లింక్ ని గమనించండి. drupal.org వద్ద డాక్యుమెంటేషన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు అండర్స్టాండింగ్ drupal పై క్లిక్ చేస్తే బుక్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఇక్కడ కుడి చేతి వైపు నావిగేషన్ ఉంది. పేజీ చివరికి మరికొంత స్వయం నిర్మిత నావిగేషన్ ఉంది. ఎడమ చేతి వైపు లింక్స్ ఉన్నాయి. drupal కాన్సెప్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ నావిగేషన్ ఉందని గమనించండి. మరియు మన కుడి చేతి వైపు ఉన్న నావిగేషన్ ని విస్తరిస్తే తర్వాత ఏమవుతుందో చూపిస్తుంది. మనం బుక్ మాడ్యూల్ ని ఉపయోగించి పూర్తి మరియు క్లిష్టమైన యూజర్ గైడ్లు లేదా మరెన్నో రకాల బుక్లను నిర్మించవచ్చు. మన వెబ్సైట్ కి వెళ్లి యాడ్ చైల్డ్ పేజ్ ని క్లిక్ చేద్దాం. ఇన్స్టాలింగ్ drupal అనే టైటిల్ ఇవ్వండి. మరియు బాడీలో దిస్ ఇస్ వేర్ వి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్స్టాల్ drupal టైప్ చేయండి. మనం సృష్టించే drupal మాన్యువల్ లో తనకు తానే పెట్టబడిందని గమనించండి. ఇది జరిగింది ఎందుకంటే మనం క్రియేట్ బుక్ పేజ్ పై క్లిక్ చేశాము. సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. మన కోసం నావిగేషన్ తనకు తానే నిర్మించబడిందని గమనించండి. అప్ క్లిక్ చేయండి. అది మెయిన్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఒక బ్లాక్ ఉందని ముందే చెప్పినానని జ్ఞాపకం చేసుకోండి. స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఅవుట్ పై క్లిక్ చేయండి. మరియు సైడ్ బార్ ఫస్ట్ లో బ్లాక్ ని పెడదాం. ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చేస్తే బుక్ నావిగేషన్ మెనూ కనిపిస్తుంది. ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చేసి సేవ్ బ్లాక్ పై క్లిక్ చేయండి. సేవ్ బ్లాక్స్ క్లిక్ చేసి మన సైట్ కి వెళ్దాం. ఇక్కడ బుక్ నావిగేషన్, అవర్ drupal మాన్యువల్ మరియు ఇన్స్టాలింగ్ drupal ఉన్నాయి. ఇది కొత్త చైల్డ్ పేజెస్ చేర్చినా కొద్దీ అవసరానికి తగ్గట్టుగా చిన్నదవుతుంది మరియు విస్తరిస్తుంది. గుర్తుంచుకోండి, drupal.org కి వెళ్లి బుక్ మాడ్యూల్ ఉపయోగించే యూజర్ మాన్యువల్ లేదా డాక్యుమెంటేషన్ ని బ్రౌజ్ చేసి ఈ కార్యం పూర్తి చేయగలరు. ఇది చాలా శక్తివంతమైనది. ఇలాంటి కాంటెంట్ మీ వెబ్సైట్ కి కావాలి. ఇక్కడ మీరు టైటిల్ మరియు బాడీకి పరిమితం కారు. మీరు బుక్ మాడ్యూల్తో వచ్చే కాంటెంట్ టైప్ కి ఫీల్డ్స్ చేర్చగలరు. ఫోరం నుండి వెబ్సైట్ కి లాభం ఉంటే ఫోరం మాడ్యూల్ చాలా సహాయపడుతుంది. కాంటెంట్ పై క్లిక్ చేసి యాడ్ కాంటెంట్ పై క్లిక్ చేయండి. ఫోరం మాడ్యూల్ ఫోరం టాపిక్ అనే కొత్త కాంటెంట్ టైప్ ని సృష్టిస్తుంది. వీటికి ఫీల్డ్స్ చేర్చగలం, అంటే టైటిల్ మరియు బాడీకి మాత్రమే పరిమితం కారు. ఫోరం టాపిక్ పై క్లిక్ చేయండి. కొత్త ఫోరం టాపిక్ లెర్నింగ్ drupal ప్రవేశపెట్టండి. ఫోరమ్స్ లో జనరల్ డిస్కషన్ ఎంచుకోండి. బాడీలో హాయ్, ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ drupal, కెన్ సమ్వన్ హెల్ప్ మీ అని టైప్ చేయండి. సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోరం కంటెంట్ టైప్ లో ఉంది గనక కమెంట్స్ ద్వారా జవాబులు ఇస్తారు. ఒక కమెంట్ చేర్చుదాం. షూర్ ఐ కెన్ హెల్ప్, యు కెన్ జస్ట్ రీడ్
ఎవ్రీథింగ్ అట్ Drupal విల్ టైప్ చేసి సేవ్ చేయండి. మనం సూపర్ యూజర్లా లాగిన్ చేశాము కనుక అవి స్వయంచాలకంగా ఆమోదించబడతాయి. జనరల్ డిస్కషన్ పై క్లిక్ చేస్తే ఒక జనరల్ డిస్కషన్ కనిపిస్తుంది. లెర్నింగ్ Drupal అని పిలువబడే ఫోరం టాపిక్ ఒక కమెంట్ తో సహా ఉంది. కమెంట్ పై క్లిక్ చేసి కమెంట్లను జోడించడం కొనసాగించవచ్చు. ఈ ప్రకారంగా అన్ని రకాల ఫోరంలను సృష్టించవచ్చు. ఫోరమ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి జనరల్ డిస్కషన్ లో ఉండే కొత్త ఫోరం టాపిక్లను చేర్చవచ్చు. అయితే అడ్మినిస్ట్రేటర్లుగా మీకు మరిన్ని ఫోరంల అవసరం ఉండవచ్చు. కొత్త ఫోరమ్స్ చేర్చేందుకు స్ట్రక్చర్ క్లిక్ చేసి ఫోరమ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త ఫోరంలను మరియు కొత్త కంటైనర్లను చేర్చవచ్చు. నేను ఫోరంలను చేర్చగలను మరియు వాటిని నాకనుగుణంగా క్రమపరచగలను. కంటెంట్ కి వెళ్దాం. అందులో యాడ్ కంటెంట్ మరియు ఫోరం టాపిక్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీనిని నేను వేరే ఫోరమ్స్ లో కూడా పెట్టవచ్చు. ఇలా ఒక మంచి ఫోరం ని మన Drupal వెబ్సైట్ పై నిర్వహించవచ్చు. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో నేర్చుకున్న విషయాలు: మాడ్యూల్స్ యొక్క పరిచయం, బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్, ఈ వీడియో అక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దయచేసి డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యూటోరియల్ కు NMEICT, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష SN మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.